हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन्स अपॉन अ टेस्ट एंड लॉग्स। नैन सग्गु बिह्य स्ना तैयारी विधान चूपा चूसी दी का इंग्रीडेंट्स सग्गु बिह्य वेल्लुलिपायलु करेपाकु रेब्बलु जीलकर्र साल्ट कारं अटुकुलु पल्लीलु पुट्नालु तैयारी विधान चूपिस्तानु। ఇప్పుడు నేను కడాయి తీసుకున్నాను, అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకున్నాను। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కాగే లోపు నేను ఇప్పుడు కారం తయారు చేస్తాను। వెల్లుల్లిపాయల కారం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర సాల్ట్ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు 2 టేబుల్ స్పూన్ కారం తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని లిడ్తో క్లోజ్ చేసి దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం। గ్రైండ్ చేసుకున్నాక ఇలా మన కారం తయారైపోతుంది, చూసారు కదా, ఇలా కారం తయారైపోతుంది। దీని సైడ్ పెట్టుకొని ఇప్పుడు నేను ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా సగ్గు బియ్యం యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటాను। ఇలా స్ట్రైనర్లో చేసుకోవటం వల్ల అవి మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి, మాడిపోకుండా వస్తాయి। ఒకసారి చూడండి, మునిగే అంతవరకు ఇలా ముంచేస్తే ఫ్రై అయిపోతాయి చక్కగా, మనకు ఫ్రై అయ్యి ఇలా క్రిస్పీగా ఉబ్బుతాయి, తెలిసిపోతుంది మనకి ఫ్రై అయ్యాక। ఎక్కువ ఫ్రై చేయకూడదు, మళ్ళీ మాడిపోతాయి, చూసారు కదా। ఒకసారి గంటతో ఇలా కలబెట్టుకుంటే పైన ఏమైనా ఉంటే అవి కూడా ఫ్రై అవుతాయి। ఇంకా కావాలంటే కొంచెం ఆయిల్ గరిటెలో తీసుకొని దాని మీద పోసేయండి, ఎక్కడన్నా ఒకటి రెండు ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయి। ఆయిల్ తీసుకొని గరిటె తోటి ఇలా పోసేస్తే ఎక్కడన్నా ఒకటి ఉంటే అలా ఫ్రై అయిపోతాయి అవి కూడా, చూసారు కదా। ఎవరి సగ్గు బియ్యం ఫ్రై అయిపోయినాయి, వీటిని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను। ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాం, నెక్స్ట్ మిగిలిన సగ్గు బియ్యం కూడా ఇలా చేసుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి। అవి కూడా నేను బౌల్లోకి యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను, పల్లీలు వేసేసి సేమ్ అలానే స్ట్రైనర్లో ఇలా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇవి కూడా ఎగిపోయినాయి, వీటిని కూడా నేను అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। అదే బౌల్లోకి తీసుకున్నాం సగ్గు బియ్యంతో కలిపేసి, ఇప్పుడు అదే స్ట్రైనర్లో మనం పుట్నాలు ఫ్రై చేసుకుందాం। ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి, చూసుకోండి, లేదంటే మాడిపోతాయి, చూసుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలంటే। వీటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। ఇప్పుడు ఇంకా అటుకులు ఉన్నాయి కదా, అటుకులు కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఫ్రై చేసుకుందాం। ఈ అటుకులు కూడా ఈజీగా మాడిపోతాయి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి। ఒకసారి కలుపుకోండి, కలిపేసి కొంచెం పైన ఆయిల్ యాడ్ చేస్తే ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా ఫ్రై అయిపోతాయి। చూసారు కదా, ఇలా అటుకులు కూడా ఈజీగా ఫ్రై అయిపోయి వీటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం। ఆయిల్ అంతా తీసేసి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ బౌల్లోకి। ఇప్పుడు ఇంకా మనకి కరివేపాకు ఒకటి మిగిలింది, దాన్ని కూడా వేసేసుకొని కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి। అయిపోయింది, కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాను నేను। ఓకే, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఇది సైడ్ పెట్టేసుకొని ఆ బౌల్లో మనం పట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయల కారం, ఆ కారం యాడ్ చేయాలి। కారం యాడ్ చేసుకొని మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే, ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది। ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి, నేను సాల్ట్ కూడా ఆల్రెడీ కారంలో మిక్స్ చేశాను కాబట్టి సరిపోతుంది, సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, చూసుకొని యాడ్ చేసుకోండి। ఇలా బాగా మిక్స్ చేస్తే కారం అంతా మన అటుకులకి పల్లీలకి సగ్గు బియ్యానికి అన్నిటికి పట్టేసి చాలా క్రిస్పీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఇలా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో
ఈవినింగ్ స్నాక్స్ బాక్స్కి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా ఛానల్గా కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.